తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టేందుకు రెడీ అవుతోంది. ఈ ఉదయం 9:30కు సిఎల్పి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పి నేతను ఎన్నుకుంటారు. ఇప్పటికే హోటల్ ఎల్లాకు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టేందుకు రెడీ అవుతోంది. కాసేపట్లో సిఎల్పి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పి నేతను ఎన్నుకుంటారు. ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే హోటల్ ఎల్లాకు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. సీఎం ఎవరు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టేందుకు రెడీ అవుతోంది. కాసేపట్లో సిఎల్పి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పి నేతను ఎన్నుకుంటారు. అయితే ఏకవాక్య తీర్మానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోటల్ ఎల్లాకు చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం సీఎం ఎవరు అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధులు చారి దినకర్. చారి ప్రస్తుతం ఎల్లా హోటల్ దగ్గర నుంచి, అలాగే దినకర్ రాజ్భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా చారి, ఈరోజు 9:30కు సీఎల్పి సమావేశం ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఈరోజు కేవలం నేతను ఎన్నుకోవటం వరకైనా ఏంటి, ఈరోజు ఎలా ఉండే అవకాశం ఉంది? రైట్, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి థాక్రే ఈ ఎన్నికల సీఎల్పీ నేత సమావేశాన్ని కోఆర్డినేట్ చేసినటువంటి అబ్జర్వర్ గా ఉన్నటువంటి డీకే శివకుమార్ కావచ్చు, జార్జి కావచ్చు, మిగతా ముగ్గురు పరిశీలకులు కూడా హోటల్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ సీఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతానికి పార్టీలో గెలిచినటువంటి 65 మంది ఎమ్మెల్యేలలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలంతా కూడా హోటల్ కి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇంకో 4-5గురు ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో జరిగేటువంటి ఈ సమావేశంలో సీఎల్పి నేత ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియని నిర్వహించాలని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఎల్లా హోటల్లో సమావేశం నిర్వహించబోతుంది. ఈ సీఎల్పి సమావేశంలో ప్రధానంగా సీఎల్పి నేత ఎంపికకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, హోటల్కి వస్తున్నటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాలు కనుక మనం చూస్తే కొంతమంది పార్టీ నిర్ణయానికి అనుకూలంగా పార్టీ నిర్ణయం ఏం చేస్తే వాళ్లే సీఎం అవుతారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది సీనియర్ నాయకుల పేర్లను కూడా ప్రతిపాదిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ కావచ్చు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చల ప్రక్రియ కావచ్చు, అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు సీఎం అభ్యర్థి ఎవరు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే అధికారికంగా ఇవ్వలేదు. రాత్రి డీకే శివకుమార్ ఎన్నికల పరిశీలకుడు, అతను కూడా ఎల్లా హోటల్ దగ్గర ఆ తర్వాత రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ ని కలిసినటువంటి సందర్భంలో కూడా ఎవరు సిఎల్పి నాయకుడు అనే దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. పార్టీ నిబంధన మేరకు మాత్రమే ఈ ఎంపిక జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని డీకే శివకుమార్ కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ రోజు 9:30కు జరిగేటువంటి సమావేశంలో సిఎల్పి నాయకుడు ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేలంతా కూడా దాన్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో జరిగినటువంటి సీఎంల నియామకం, సీఎల్పి నాయకుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియలు కూడా ఇదే విధానాన్ని
అవలంబించింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం కూడా జరగబోయేటువంటి సిఎల్పి సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సిఎల్పి నాయకుడిగా అధిష్టానం ఎవర్ని నియమిస్తే వాళ్ళకి మద్దతు ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఏకవాక్య తీర్మానంలో చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే అధిష్టానం మనసులో ఏముంది, ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు అనే దానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో కనబడుతుంది. ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ హోటల్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చాలా మంది మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా హోటల్ కి చేరుకున్నారు, మరికొంతమంది ఇక్కడికి చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులంతా కూడా ఎల్లా హోటల్ కి వచ్చినటువంటి నేపథ్యంలో సిఎల్పి నాయకుడి ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియలో మాత్రం పూర్తి స్థాయిలో అధిష్టానానికి బాధ్యత అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఒకవైపు, పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా ఎవరిని ప్రతిపాదిస్తున్నారు అనేటువంటి చర్చ మరొక వైపు. ప్రధానంగా సిఎల్పి నేత రేసులో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అలాగే సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటుగా మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తను పోటీలో ఉన్నామని గత ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి సందర్భంగా సీఎంలో మీమే అనేటువంటి ఒక కామెంట్స్ కూడా చేసినటువంటి నేపథ్యంలో వీరందరి చుట్టూ సిఎల్పి నేత ఎవరు అనే దాని చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే సిఎల్పి సమావేశం ప్రారంభం కాబోతుంది. సిఎల్పి సమావేశంలో ఎన్నిక సిఎల్పి నేత ఎన్నికకు సంబంధించినటువంటి ఏకవాక్య తీర్మానమే ఉండేటువంటి అవకాశం ఉంది. 11-12 గంటల సమయంలో సిఎల్పి నేత ఎవరు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అధిష్టానం ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధిష్టానం చేసినట్టు తెలుస్తుంది. అధిష్టానం మనసులో ఏముంది, ఎమ్మెల్యేల ఆలోచన ఏంటి అనేది ఇప్పటి వరకు బయటకైతే రాలేదు. అధిష్టానం ఏం చేస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి. ఇది ప్రస్తుతం మరి కాసేపట్లోనే సిఎల్పి మీటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే నాయకుడు ఎవరు అంటే నాయకుడిని ఎన్నుకునే సిఎల్పి లీడర్ని ఎన్నుకునే బాధ్యతను కూడా అధిష్టానాన్ని కట్టబెడుతూ ఒక ఏకవాక్య తీర్మానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మరోపక్క రాజ్భవన్ దగ్గర మా ప్రతినిధి దినకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఓవర్ టు యూ. రైట్, కాంగ్రెస్ పార్టీ సూచించినటువంటి అధిష్టానం సూచించినటువంటి నేతనే సిఎల్పి నేతగా ఎన్నుకుంటారని మన కొలీగ్ చారి స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాజ్భవన్ మార్గంలో కావచ్చు, ఇక్కడ కూడా పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కాసేపట్లో ఇక్కడ చేరుకోవాలి 10 గంటల నుంచి అని చెప్పడంతో ఖైరతాబాద్ చౌరస్తా నుండి ఇటు సోమాజి కూడా చౌరస్తా వరకు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఒకవైపు రాజ్భవన్ నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా ప్రజలకు అవసరమైనటువంటి ట్రాఫిక్ ప్రాంతాన్ని అంతా కూడా వదిలేసి మిగిలినటువంటి ప్రాంతం అంతా ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజకీయంగా ఏం జరగబోతుంది, ఎందుకంటే మరి కాసేపట్లో 9:30 ప్రాంతంలో సిఎల్పి సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో గంటన్నర పాటు ఆ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ పూర్తి అయిన తర్వాత ఒకవేళ ఏకవాక్య తీర్మానంతో అధిష్టానానికి నిర్ణయం వదిలేస్తే ఢిల్లీ నుంచి ఆ నిర్ణయం రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే సిఎల్పి నేతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యేలతో పాటు మిగిలినటువంటి సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక లీడర్లంతా కూడా వస్తారని రాజ్భవన్కి ఇప్పటికే సమావేశం ఉంది. అయితే ఈ రోజు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఏ పొలిటికల్ మీటింగ్స్ కూడా ఇది లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి అపాయింట్మెంట్స్ కూడా లేవని చెప్పి మనకు రాజ్భవన్ దగ్గర ఉన్నటువంటి అధికార వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏ క్షణం నిర్ణయం తీసుకున్నా కానీ దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేయడానికి కూడా రాజ్భవన్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఉదయం మనం ఇక్కడ రావడానికి ముందు దాదాపు ఇక్కడ ఒకవేళ రాజ్భవన్లో ఏదైనా కానీ కార్యక్రమం, ఒకవేళ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కావచ్చు, తర్వాత మొదట సిఎల్పి నేతను సీఎంగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కానీ ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి పవర్ జనరేటర్స్, తర్వాత దానికి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఒక 4 బస్సులు లోపలికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో సిఎల్పి నేత ఎన్నిక చేసి ఎంపిక తర్వాతనే రాజ్భవన్ చుట్టూ రాజకీయాలు నడిచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా కానీ ఒకవేళ అంటే మీటింగ్ 9:30 నుంచి 11 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. దాని తర్వాతనే రాజ్భవన్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ సీఎం ఎవరు కాబోతున్నారు, తెలంగాణ కొత్త ప్రభుత్వం స్థాపించబోతున్నటువంటి కాంగ్రెస్ తరఫున సిఎల్పి నేత కమ్ సీఎం ఎవరు ఉంటారన్న దానికి స్పష్టత వస్తుంది. ఏదేమైనా కానీ రాజ్భవన్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ఇక్కడ వేగంగా పనులు జరుగుతున్న మాట వాస్తవం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అపాయింట్మెంట్స్ లేవు.